ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అభయహస్తం లోగోను ఆయన ఆవిష్కరించారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల్లో ప్రజాపాలనా కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్క అర్హులు దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో 2 గ్రూపులుంటాయని, ఒకటి ఎంపీడీఓను మరొకటి ఎంఆర్ఓ అని చెప్పారు. గ్రామ సభల్లో మహిళలకు పురుషులకు సపరేట్ కౌంటర్లు ఉంటాయని తెలిపారు. గ్రామ సభల్లో దరఖాస్తు పెట్టుకోలేని వాళ్ళు తహసీల్దార్ ఎంపీడీఓ ఆఫీసుల్లో దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. ప్రజావాణిలో 1000 దరఖాస్తులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సుకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి 2000 మందికి పైగా చరిత్ర పరిశోధకులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు ఈ సదస్సుకు హాజరై తమ పరిశోధనా పత్రాలు సమర్పించనున్నారు. గురువారం నుంచి 3 రోజుల పాటు సాగనున్న సదస్సుపై కేఈ ఉపకులపతి ఆచార్య తాతికొండ సురేష్ తమ అనుభవాలను తెలిపారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. మనకు జాతీయ ఉద్యమంలో, నేషనల్ మూమెంట్లో కూడా ఈ కలోనియల్ సిస్టమ్కు వ్యతిరేకంగా చరిత్రను ఇంటర్ప్రిటేట్ చేసి ఆ చరిత్ర ద్వారా అప్పుడున్నటువంటి యువతలో ఒక నూతన ఉత్తేజాన్ని పురిగొల్పినటువంటి చరిత్ర ఈ చరిత్ర సంబంధించినటువంటి కాంగ్రెస్కు ఉంది. ఆ పునాదుల మీద కొలోనియల్ స్టేట్ నుంచి ఎట్లా విముక్తి కావాలనే దానితో ఆ జాతీయ ఉద్యమంలో ఏర్పడినటువంటి 1935లో ఏర్పడినటువంటి అలహాబాదు పూణేను బేస్ చేసుకుని ఏర్పడడం జరిగింది. ఒక స్ఫూర్తిని అనేది ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది మనకు ముందుకు తీసుకుపోయింది. ఇలా దేశంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు, అవి రాజకీయ మార్పుల, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక మార్పులకు అనుగుణంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణీతులైనటువంటి చరిత్రకారులు దాదాపు 1064 మంది ఇప్పటికే మనకు యాన్షెంట్ ఇండియన్ హిస్టరీ మీద, మిడివల్ హిస్టరీ మీద, మోడర్న్ హిస్టరీ మీద, జెండర్ ఇష్యూ మీద, దళిత్స్ మీద, ఇలాంటి అనేక రకాలైనటువంటి పరిశోధన పత్రాలు అనేది సమర్పించడం జరుగుతుంది. ఆయా సెషన్లో కూడా దీని మీద థ్రెడ్ బేర్ డిస్కషన్ జరుగుతుంది. ఈ సమాజానికి ఏమి కావాలి అనే దాని మీద ఆ డిస్కషన్ తర్వాత మనకు వాళ్ళ యొక్క ప్రొసీడింగ్స్లో మనకు బయటకు వస్తుంది. నిజాన్ని చెప్పాలంటే విశ్వవిద్యాలయాలు సింపోజియంలు, సెమినార్లు, డిబేట్సు, డిస్కషన్స్ జరిగి దాని యొక్క ఫలితాలు అనేది ఈ యొక్క బయటి సమాజానికి, పౌర సమాజానికి అందించి ఈ సమాజం ముందుకు పోవడానికి చరిత్ర యొక్క కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మనకు చరిత్రకు చరిత్ర లేకుండా వర్తమానం లేదు, భవిష్యత్తు లేదు. ఆ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి పరిశోధించి ఆ చరిత్రలో అనేది ప్రజలకు ఏ రకంగా చేరువ చేయాలని దాని మీదనే ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ఒక సుదీర్ఘమైన అనుభవం ఉంది, చరిత్ర ఉంది, అది ఈ సమాజానికి ఉపయోగపడుతుంది. మనం ఉంటున్నాం ముఖ్యంగా స్టేట్ యూనివర్సిటీస్ చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంటున్నాం. ఈ పరిస్థితి మారాలి. ఒకప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ నేషనల్లో నంబర్1 ఉంది. సామాజిక శాస్త్రాలలో మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ ఒకప్పుడు దేదీప్యమానం కలిగినాం. ఇలా మనకున్నటువంటి నిధుల కొరత మూలంగా అది వైస్ ఛాన్సలర్ పిన్ పాయింట్ చేసి అడగడం కాదు. ఇది ఈ వ్యవస్థలు ఎక్కడి నుంచి రావాలి, ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయింపులు జరగాలనేది, ఎక్కడైతే పుండు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం మందు పెట్టాలి తప్ప గాయం ఒకడ మందు ఒకడ అనేటువంటిది మా విద్యార్థులలో చైతన్యం పెరగాలి ఇలాంటి సెమినార్లు, సింపోజియం ద్వారా అని నేను ఆకాంక్షిస్తాను. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మంత్రి సీతక్కను ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో మంత్రి సీతక్క రివ్యూ మీటింగ్ వెళ్తుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తన ఇంటికి ఆమెను ఆహ్వానించారు. సీతక్కకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వివేక్ ఇంట్లో ఆమె బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై స్థానిక నేతలతో చర్చించారు. చెన్నూరు అభివృద్ధికి అన్ని విధాలు సహకరిస్తారని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన నిర్వహణ ప్రణాళిక పక్కాగా రూపొందించాలని, అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజాపాలన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలో సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగ మొత్తంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ 6 గ్యారంటీల అమలు కోసం యావత్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా
ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి దరఖాస్తు అంటే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది. 20వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 6వ తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇందులో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అడ్వాన్స్గా సమాచారం ఇచ్చి ఏ గ్రామానికి ఏ రోజు ఎవరు వస్తారు ఎక్కడ పెడతారు కింద అవన్నీ కూడా ముందే అడ్వాన్స్ ఇంటిమేట్ చేసి ఈ యొక్క వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్ ఏంటో ఈ అర్జీ పత్రాలు ఉంటాయో ఫామ్స్ ఉంటాయో ఫార్మాట్స్ని కూడా రూపొందించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారి చేతిపైన ద్వారా అది ఇనాగ్రేట్ జరుగుతుంది. సో వాటన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి అధికారులే ఈ ఫామ్స్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. అడ్వాన్స్ వన్ డే బిఫోరే ఇవ్వడం జరుగుతుంది. వాటిని వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరనే చదువు వచ్చిన వాళ్ళు ఫిల్అప్ చేస్తారు, చదువు రాని వాళ్ళ కుటుంబంతో చదువు సొంత ఫిల్అప్ చేసుకొని ప్రతి ఇంటికి ఒక ఫార్మ్ యాడ్ కూడా జరుగుతుంది. అందులో వాళ్లకు ఈ 6 గ్యారంటీకి సంబంధించిన అంశాలు ఎందులో వాళ్లకు ఎలిజిబిలిటీ వస్తుందో దాని ఫామ్స్ ఫిల్అప్ చేసి ఆ సంబంధిత అధికారికి ఆ గ్రామంలో వార్డులో గ్రామ పంచాయతీ దగ్గర పెద్ద గ్రామం అయితే వార్డ్స్లో అట్లాగే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ వార్డ్స్లో అంటే సఫిషియంట్ నెంబర్ తోటి టీమ్స్ ఏర్పాటు చేసి కౌంటర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నింటిని కూడా స్వీకరించి ఆ యొక్క అప్లికేషన్ మొత్తం స్వీకరించి దాన్ని మొత్తం కూడా ఆ సంబంధిత అధికారి కస్టడీలో పెట్టుకుని దాన్ని కూడా కంప్యూటర్ చేసి ప్రతి అప్లికెంట్ డాటాను మొత్తం కూడా కంప్యూటర్లో నిక్షిప్తం చేసి వాటికి నెంబర్ సీరియల్ నెంబర్ చూపించి సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగాయని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్ట్ను రాచకొండ సిపి బుధవారం మీడియాకు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందన్నారు. గత ఏడాది 27,664 కేసులు నమోదవగా ఈ ఏడాది 29,166 కేసులు నమోదవయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25% పెరిగాయి అన్నారు. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాల కేసులు తగ్గాయన్నారు. చిన్నారులపై లైంగిక దాడుల కేసులు, హత్యలు, కిడ్నాప్లు పెరిగాయన్నారు. అలాగే డ్రగ్స్ కేసులో 12 మందికిపై పీడీ యాక్ట్ నమోదు అయ్యిందన్నారు. డ్రగ్స్ 282 కేసుల్లో 698 మంది అరెస్టు అయినట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ఇన్ దిస్ పర్స్పెక్టివ్ వి ఆల్వేస్ ఎనీ కమిషనరేట్ ఇట్ డిస్టింగ్విషెస్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ అదర్ రొటీన్ పోలీసింగ్ ఆఫ్ అదర్ పోలీసింగ్ యూనిట్స్ ఇస్ దట్ visible policing, quick response and technology. These are the three initiatives we will continue to do it, and this is our mission statement. We'll continue to have this focus on these three areas where we will be visible, where we will be giving quick response to the people's requirements professionally. Then we use the technology to solve these issues concern. Then we determine to go back to the basic policing initiatives, that prevention of crime, detection of crime, maintenance of law and order. We also concentrate on accessibility, accountability and integrity. These are the goals we set for ourselves. We are going to be accountable, we are going to have accessibility, and we will be maintaining our integrity. Other areas of concerns where we focus in our policing functioning is like anti-drug strategy. One of the primest goals for the police in Rajkonda is fight against the drug menace. Other aspect is most concern for all of us is women's safety. Then cyber crime, a lot of cases are coming up in cyber crime. We will be handling those cases involving people with in our endeavor so that people are also not gullible to get into this trap. Other area of concern for us is that organized crime, our SOT teams or law and order units will focus on this so that we'll concentrate on organized crime issues. The other area of concern for the citizen is that the spurious seats, these are the concerns for us. At this background, giving this kind of initiative to you, we'll come back to the basic efforts we put in our commissariat. The outline of the commissariat, the commissariat, you know, has been established in 2016. The geographical area is 5,121.48 square kilometers. It covers 62 lakh population.
ఇట్ హస్ నోటబుల్లీ ఇండియాస్ లార్జెస్ట్ కమిషనరేట్ ఏరియా వైజ్. దిస్ హ్యావింగ్ ఫోర్ లా అండ్ ఆర్డర్ జోన్స్ అపార్ట్ ఫ్రమ్ ట్రాఫిక్ జోన్స్ అండ్ ఎస్ఓటీ జోన్స్. దెన్ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీ హవ్ 51 పోలీస్ స్టేషన్స్ ఇన్ ద కమిషనరేట్. 22 హ్యాడ్ 25,815 కేసెస్ విచ్ ఆర్ రిపోర్టెడ్. In 2023, we have got 27,586 cases reported, which means 1,771 cases, more cases have been reported, increase in the number of cases reported. The overall crime rate increased by 6.86%. This is because we are going for pre-register the cases, and there are elections also. Because of the assembly elections are there, this crime has gone up by 6.86%. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 రోజుల రాజన్న ఆలయ హుండీ ఆదాయం 1,86,42,950 రూపాయలు వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి కానుకల రూపంలో బంగారం 360 గ్రాములు, వెండి 14 కిలోలు వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం సంతోషకరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర నిధుల విషయంలో గత ప్రభుత్వం తత్సారం చేసిందని బట్టి విక్రమార్క ఆరోపించడంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను తీసుకురావడంలో విఫలమైందని విమర్శించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర సమస్యలపై తమ ప్రభుత్వ హయాంలోనూ ప్రధానిని కలిసి వివరించామని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా పలుమార్లు ప్రధానిని కలిసి వివరించినా స్పందన లేదని తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి మరి గొంతులో కొంత ఇబ్బంది ఉన్నట్టు పత్రికలు చదివాం. మరి ఆ దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే పత్రికా విలేకరుల సమావేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారిని కలవడము, మరి కొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము, అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇదంతా కూడా సంతోషం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన, దాన్ని మేము హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము, మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికల్లో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది, మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యలపైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబడి నాతోటి
మిత్రులు బిబి పాటిల్ గారు, ఇంకా చాలామంది ఉంటేమే సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది. దేశాన్ని మోదీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ హెచ్చరించారు. సిపిఐ కార్యాలయంలో సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూనంనేమి సాంబశివరావు, నారాయణ, చాడా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, బీజేపీ ప్రమాదకర సిద్ధాంతాలతో, ఆలోచనలతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, అయోధ్య రామమందిరానికి నాంది పలికింది ఎల్కే అద్వానీ, కానీ అదే అద్వానీని రామమందిర ప్రారంభోత్సవానికి రావద్దని చెప్పారని నారాయణ తెలిపారు. అంబేద్కర్ వార్షికోత్సవాలు ఘనంగా జరిపించుకుంటా ఉన్నాం. 2024 నుంచి 2025 వరకు ఇది సత్తా జయంతి ఉత్సవాలుగా సెంచరీ సెలబ్రేషన్స్ నిర్వహించాలనుకుంటా ఉన్నాం. అది వాడవాడల దేశవ్యాప్తంగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆవరణ చెప్పడం కర్తవ్యం. 1917 ముందు వరకు ఒకటే గ్లోబ్ ఒకటే ఉండేది, ప్రపంచ గ్లోబ్ ఒకటే. అంత దోపిడీ వ్యవస్థకి ప్రతినిధించిన దేశాలు కానీ 1917 సోవియట్ యూనియన్ విప్లవం వచ్చిన తర్వాత కార్మిక వర్గం ఆ గ్లోబ్కు ఒక ఎర్ర చుక్క పడింది, ఎర్ర చుక్క నక్షత్రంగా పడింది. అది 20-30 ఏళ్ళకి ప్రపంచంలో ఒక దేశపడిగింది. 48-49 దేశాలు కార్మిక వర్గ రాజ్యంగా మారితే దాదాపు 80 దేశాల దాకా స్వతంత్ర విముక్తి దేశాలుగా మారినాయి. సోవియట్ రష్యా యొక్క ఉత్తేజంతో మన భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదకు వ్యతిరేకంగా పౌరులు సాగించేటువంటి విషయానికి సోవియట్ యూనియన్ విప్లవం ఉద్దేశం. అలాగే ప్రపంచవ్యాప్తంగా స్వతంత్ర విముక్తి దేశాలుగా ఇది ప్రపంచంలో వచ్చినటువంటి ఒక గుణాత్మక మార్పు. ఆ తర్వాత పిండాలి సంసారం చెప్పాడు, 99 ఏళ్ళుగా మీరు ఉన్నారు, మీరు ఏం చేస్తారంటే స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రముఖ పాత్ర వహించిన ఒక ప్రయోజనాత్మకమైనటువంటి ఉద్యమంగా, ఒక ప్రయోజనాత్మకమైనటువంటి సాధనగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన ద్వారానే ఒక గుణాత్మక మార్పు వచ్చాయి. అప్పుడు దాకా స్వతంత్రం కావాలని కోరుకుంటామని చెప్తే ఏదైనా స్వతంత్రం కావాలని కోరుకోలేదు. బ్రిటిష్ పావాలని పోవాలని కోరుకున్నాను తప్పితే ఎలాంటి రాజ్యం కావాలని కోరుకోలేదు. అది కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భించిన తర్వాతనే సంపూర్ణ స్వాతంత్రం మనకు కావాలని చెప్పి ఎల్లు చాటింది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి. ఆ తర్వాత అనేక మార్పులు జరిగినాయి. అలా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా మార్పు రావడం ఒకటైతే దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసరికి కోరింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆవిరి రోజు ఫస్ట్ బిగినరే దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి, దున్నేవాడికి భూమి కావాలని కోరితే అది అనుదా వ్యక్తం చేశారు. చాలామంది భుజవ నాయకులు ఉన్నారంటే భూమి రబ్బర్ కాదు కదా, సాగితే లాగితే సాగడానికి భూమి పూర్వజన్మ సుకృత పనుల వాడికి ఎంత రాసి పెట్టా అంత ఉంది ఆ భూమి అక్కడ, కాబట్టి భూమిని పంచడానికి వీలు కాదని చెప్పేసి అని ఎగతాం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాలు పూరుకొని ముఖ్యంగా చంద్రయ సంఘ నాయకత్వాన పోరాటం సాగించిన తర్వాత వచ్చే విలువ లేకుండా అంతకన్నా ముందు కేరళ పునఃప్రావ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలో ప్రసిద్ధి గడిచేట విప్లవ పోరాటం, పశ్చిమ బెంగాల్ స్వయభాగ ఉద్యమం ఇవన్నీ భూసమస్య సాయుధ పోరాటంగా మారినాయి. ఆ సాయుధ పోరాటం స్వాతంత్ర పోరాటం కూడా ఉపయోగపడింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భూ సమస్య మనం వదిలిపెట్టలేదు. ఎందుకంటే భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది. మరి ఉన్న భూమి జనాభా చేతికి రావాలి కదా. జనాభా చేతికి రాకుండా భూ సంవత్సరం ఒక్కొక్కడికి 1000 ఎకరాల భూమి ఉంటే
పేదవాళ్ళతో అడుగుతున్నటువంటి సాధ్యం కాదు కాబట్టి దున్నేవాడికి భూమికి కావాల్సిన పోరాటం సాగించి సాయుధ పోరాటం దగ్గర పోరాటం అది కమ్యూనిస్ట్ పార్టీ. జాతీయ స్థాయి ఎజెండా పార్లమెంట్ ఎజెండాకు రావడానికి ఒక కారణమూత్ర అయింది. 69 చంద్రబాబు కార్యకర్తలు దేశంలో పిలిపిస్తే లక్షల మంది జైలు పాలయ్యారు. జైళ్లు నింపి చాలకపోతే స్కూల్స్ కాలేజీలు జైలుగా మార్చేశారు. అలాంటి పోరాట సాగిన తర్వాతనే అర్థమైంది భూ సమస్య తీవ్రంగా ఉంది. ఒకటి, భూమిని ఎంత ఉపయోగించుకుంటారో భూస్వాములు పారిశ్రామికవేత్తలు. ఆ భూమికి పంటలు లేకపోయినా దాని ఆదాయం వచ్చిన చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడానికి ఉపయోగపడేట్ చేస్తారు అని ప్రూవ్ చేశాం. ఒక రాజుకైతే గుర్రం ఎంత దూరం పరిగెడితే అందరూ మా భూమి మాది అన్నాడు. అవన్నీ ఫుల్ స్టాప్ పెట్టడానికి పార్లమెంట్లో ఒక చర్చ పెట్టడానికి జాతీయ ఎజెండాగా మార్చాలి కదా ఉంటే అది కమ్యూనిస్ట్ పోరాడు తప్ప ఇంకోటి కానీ కాదు. అనేక రాజభవనాలు రద్దు బ్యాంకులు జాతీయకరమే చమల్లో వచ్చేది. అందువల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి వాడికి ఒక హక్కు కల్పించేటువంటి రాజకీయ పోరాటం సాగిస్తా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ. టెంపుల్ సిటీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే మహిళా భక్తుల సౌకర్యం కోసం ఫ్రీ బస్ సంఖ్యలు పెంచాలని భక్తులు డిమాండ్ చేశారు. పట్టణంలోని తిప్పాపురం బస్టాండ్ ప్రాంతంలో బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఫ్రీ బస్సులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సుల సంఖ్యను పెంచి ఫ్రీ ఆర్టీసీ బస్సు మహాలక్ష్మి పథకాన్ని మరింత విజయవంతం చేసేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కృషి చేయాలని మహిళా భక్తులు కోరుతున్నారు. చాలా వరకు బస్సులు బుకింగ్ ద్వారా రిజర్వ్ అయ్యాయని నిరుపేద మహిళలు భక్తుల కోసం ఫ్రీ బస్ సౌకర్యం సరైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. ఆర్టీసీ అధికారులు అడిగారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అన్న. 4 hours 5 hours ఎవరు వెయిట్ చేస్తారు? 4 hours 5 hours ఎప్పుడు వరకు రెమ్లవాడ కొట్టే బస్సు లేదు రావా అండి? రావు. సికింద్రాబాద్ నుంచి రావా? ఇప్పుడు దేవునికి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఫ్రీ బస్సులు అని? ఎవరు చూడు ఎక్కడ బస్సు ఆపమంటే ఫ్రీ బస్సులు కాదు ఊరు బస్సులు ఎందుకండి బస్సులు? ఏ బస్సులు కట్టాలి మేము?